ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ IUI IVF వాలిడ్ టిల్ 8th మార్చ్. గౌరవ భారత ప్రధానమంత్రి, మనందరి ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి నేను తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రెస్పెక్టెడ్ శ్రీమతి తమిళసాయి సౌందరరాజన్ జీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు గారు, స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ గారు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, అదేవిధంగా మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జాతీయ రహదారులు, అదేవిధంగా మరి ఇతర విద్యుత్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ప్రారంభించుకోవడము చాలా సంతోషం. 490 కోట్లతో ఆదిలాబాద్ బేల మధ్య నేషనల్ హైవే 32 కిలోమీటర్ల పొడవైనటువంటి హైవే ప్రాజెక్టుకు, అదేవిధంగా హైదరాబాద్ భూపాలపట్నం నేషనల్ హైవే 163 శంకుస్థాపన చేసుకోబోతున్నాం. అదేవిధంగా రామగుండంలో తెలంగాణ ప్రజలకు తెలుసు, గతంలోనే 800 మెగావాట్ల ప్రాజెక్టుకు ప్రధానమంత్రి గారు తమ చేతుల మీదనే గతంలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు మరొక యూనిట్, మరొక 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పనులన్నీ పూర్తయిపోయినాయి. ఈరోజు ప్రజలకు డెడికేట్ చేయడం కోసము ప్రధానమంత్రి గారు స్వయంగా రావడము చాలా సంతోషం. అదేవిధంగా అంబారి ఆదిలాబాద్ పింపాలకుట్టి రైల్వే లైన్ కూడా ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిపోయింది, దానికి కూడా ఈరోజు డెడికేట్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా మరి మనకందరికీ తెలుసు, గత లాస్ట్ 10 ఇయర్స్ ఆదరణీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నేతృత్వమే తెలంగాణ వికాస్ కి లియే అలగ్ అలగ్ ప్రాజెక్ట్స్ 10 సాల్ మే 10 లాఖ్ కరోడ్ రూపాయి తెలంగాణ వికాస్ కి లియే ఖర్చు కియా హై. ఔర్ 2014 తక్ తెలంగాణ మే ఓన్లీ 2500 కిలోమీటర్స్ కా నేషనల్ హైవే థే, ఆజ్ ఇస్ 10 సాల్ మే డబల్ కియా హై నేషనల్ హైవేస్ ఔర్ 2500 కిలోమీటర్స్ కా నేషనల్ హైవేస్ అభి కన్స్ట్రక్షన్ మే హై. వైసాయి అలగ్ అలగ్ ప్రాజెక్ట్స్ ఇసి రామగుండం మే ఎక్ యూరియా ప్రాజెక్ట్స్ స్వయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ స్వయం ఆకర్ శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ దియా హై, ఉస్కే బాద్ ఆదరణీయ ప్రధానమంత్రి కార్యక్రమం కే ద్వారా ఉస్ ప్రాజెక్ట్ భీ పూరా కంప్లీట్ కర్కే డెడికేషన్ కియా హై. ఆజ్ యూరియా ప్రాజెక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చల్ రే తెలంగాణ కిసాన్ కు బోత్ ఫైదా హో రే. వైసాయి వరంగల్ మే రేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆదరణీయ ప్రధానమంత్రిజీ ఉస్కా భీ ఫౌండేషన్ కియా హై, అభి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్పీడ్ పే చల్ రే. ఉస్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మే వరంగల్ మే రేల్ ఇంజన్ సే లేకే వ్యాగన్స్ తక్ మ్యానుఫ్యాక్చరింగ్ కరణ కా రేల్ డిపార్ట్మెంట్ నిర్ణయం కియా హై. మై ఉస్కా భీ లగ్భగ 3000 సే జ్యాదా లోగ్ ఉస్ వరంగల్ మే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ హోగా. వైసాహి ఎంఎంటిఏ సెకండ్ ఫేజ్ ప్రాజెక్ట్ ఆదరణీయ ప్రధానమంత్రి లాస్ట్ విజిట్ మే ఉస్కా భీ జో పరేడ్ గ్రౌండ్ సే ఫస్ట్ ఫేజ్ ఉద్ఘాటన కియా హై, జో బచ్చే హై సెకండ్ ఫేజ్ మే ఉస్కా భీ ఆజ్ ఉద్ఘాటన కర్నే వాలా హై. వైసాహి తెలంగాణ మే లగ్భగ్ 30,000 కరోడ్ సే జ్యాదా రైల్వే ప్రాజెక్ట్స్ కా ఉద్ఘాటన కియా హై. వైసాహి ఆదిలాబాద్ సే లేకర్ జో రైల్వే స్టేషన్ నిర్మల్ అలగ్ అలగ్ జగా సే ఏ రైల్వే జానే కలియే భీ ఆజ్ ప్రధానమంత్రి జీ కే నేతృత్వ మే ఉస్కా భీ కామ్ శురువాత్ హువా హై. తెలంగాణ సే 3 వందే భారత్ ట్రైన్స్
एक सिकंदराबाद टू वैजाग, दूसरा श्री वेंकटेश्वर स्वामी तिरुपति के लिए, तीसरा बेंगलुरु के लिए भी उसका हुआ है। उसके साथ साथ जो तेलंगाना विकास के लिए नरेंद्र मोदी जी सरकार पूरा कमिटमेंट के साथ काम कर रही है, जो तेलंगाना में हर विषय पर केंद्र सरकार साथ देंगे, साथ आने वाले दिन में भी आगे बढ़ाएंगे, उसमें ही लगभग 40 रेलवे स्टेशन अमृत भारत के द्वारा जो रेलवे स्टेशन से डेवलप विकास कर रही है, उसके साथ साथ మెట్రో రైల్ కి భీ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ దియాయే, ఈ రకంగా అన్ని రకాల ప్రాజెక్టులు డెవలప్మెంట్ కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కమిట్మెంట్ తో పనిచేస్తా ఉంది. 11 సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే నిధుల కొరత కారణంగా ఆగిపోయినటువంటి 11 సాగునీటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వము నిధులు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా పనిచేస్తూ మరొకసారి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా అన్ని రకాలుగా సహకారం అందిస్తుంది. అది ఏ ప్రభుత్వం అని చూడకుండా, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ లేక మరో పార్టీ ప్రభుత్వం కానీ చూడకుండా తెలంగాణ డెవలప్మెంట్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి రాజకీయాలు ఎన్నికలప్పుడే ఉంటాయి, ఎన్నికల తర్వాత అందరము ఈ యొక్క దేశం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజలకు సౌకర్యాలు కలిగించే దిశలో అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్రానికి, దేశానికి, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత మనమందరిపైన ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.